ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ఫుల్ టైం వర్కర్గా మీరు పనిచేశారు కదా, అంటే అనుభవం ఎలా ఉండింది అసలు ఆ ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా అక్కడంతా కూడా, అంటే మైనార్టీల డామినేషన్ ఎక్కువ ఉంటుంది అక్కడంతా కూడా. ఈశాన్య రాష్ట్రాలకు మిగతా దేశానికి చాలా వెరైటీస్. నిజంగా నేను అదృష్టవంతుని అక్కడ నాకు ఆర్గనైజేషన్ పని ఇవ్వడం, ఎందుకంటే దేశంలో ఏ ఫుల్ టైం వర్కర్లు కానీ ప్రచారాలకు కానీ అనేక మందికి లేని ఎక్స్పీరియన్సెస్, ఎక్స్పోజర్ అనేది సమాజం గురించి మన దేశం గురించి అర్థం చేసుకోవడం కోసం ఈశాన్య రాష్ట్రాలు ఉపయోగపడ్డాయి. 2007 నుంచి 13 వరకు నేను 7 స్టేట్స్లో ఉన్నా. అస్సాం కేంద్రంగా ఉండి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్ త్రిపుర, మణిపూర్, ఈ 7 స్టేట్స్ నేను బీజేపీ వ్యవహారాలు ఆర్ఎస్ సెక్రటరీ చూశాను. దానికంటే ముందు నేను ఒరిస్సా హెడ్ క్వార్టర్గా ఆంధ్ర, ఒరిస్సా, బెంగాల్, సిక్కిం, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఇవంతా నేను ఏబీవీపీ సంబంధించిన స్టూడెంట్ మూమెంట్స్ పని చూశాను. ఇవన్నీ తిరిగిన తర్వాత అసలు మన దేశంలో ఉన్నటువంటి డిఫరెంట్ డైవర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ డైవర్సిటీస్ అర్థం చేసుకోవడంలో నాకు ఒక ఫెంటాస్టిక్ అవగాహన మన దేశం గురించి, సమాజం గురించి, వ్యక్తుల గురించి, మన దేశం యొక్క సంస్కృతుల గురించి నాకు ఇది నాకు చాలా ఫెంటాస్టిక్ అర్థమైంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన పరిస్థితులు అయితే అక్కడ మళ్ళీ వందలాది భాషలు ఉన్నాయి. అస్సామీసు, బెంగాలీ, హిందీ, ఇవి 3 భాషలు, ఒక ఇంగ్లీషు, ఈ 4 మేజర్ భాషలు ఉన్నా మళ్ళీ ప్రతి ట్రైబ్కు తమకంటూ ఒక భాష ఉంటుంది. అక్కడ విస్తృతమైనటువంటి కల్చరల్ ట్రెడిషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క ట్రైబ్కు ఒక రంగు కండువా ఉంటుంది, ఒక్కొక్క ట్రైబ్కు ఒక్కొక్క భాష ఉంటుంది, ఒక్కొక్క ట్రైబ్కు ఒక్కొక్క సాహిత్య విభాగం ఉంటుంది, ఒక్కొక్క ట్రైబ్కు ఒక్కొక్క స్టూడెంట్ పవర్ఫుల్ స్టూడెంట్ మూమెంట్స్ ఉంటాయి, ఒక్కొక్క ట్రైబ్కు ఒక్కొక్క పవర్ఫుల్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరూ నా ఐడెంటిటీ తప్పకుండా కాపాడుకోవాల్సిందే, మా హక్కులు మాకు రావాల్సిందే అన్నటువంటి పోరాటం చేసే గుణం అక్కడ ఉంటుంది. వెనుకట డీసెంట్రలైజ్డ్ పంచాయతీ సిస్టమ్ ఏదైతే ఉందో, కొన్ని నేను మొత్తం మయన్మార్ బార్డర్లో, బర్మా బార్డర్లో ఉన్నటువంటి కొన్ని డిస్ట్రిక్ట్స్ వెళ్ళాను. మౌన్ డిస్ట్రిక్ట్స్ అని, టూయన్ సాంగ్ డిస్ట్రిక్ట్స్ అని కొన్ని జిల్లాలు వెళ్ళాను. అక్కడ ఇప్పటికి కూడా ప్రతి గ్రామంలో ఒక రాజు ఉంటాడు. వాళ్ళు ఇండిపెండెంట్ ఒక సపరేట్ ఒక ఇండిపెండెంట్ కింగ్డమ్ టైప్లో వాళ్ళు ఫీల్ అవుతారు. గామ బుడా అంటారు. అన్నిటికంటే అత్యంత ఏజ్ ఉన్నవాళ్ళు, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు ఉన్నవాళ్ళు విలేజ్ హెడ్ ఉంటారు. వాళ్ళందరూ కూర్చొని నిర్ణయిస్తారు డెమోక్రటిక్గా. వాళ్ళు ఏది చెప్తే మొత్తం గ్రామం అంతటూ ఆ నిర్ణయం వెళ్లాల్సిందే. ఇప్పటికీ వాళ్ళ ల్యాండ్స్, ప్రాపర్టీ మొత్తం విలేజ్ ప్రాపర్టీ. ఇండివిజువల్ ప్రాపర్టీ అయినా అవసరమనుకుంటే విలేజ్ వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. గవర్నమెంట్ ఒక విలేజ్కి వెళ్ళే ల్యాండ్ అయినా ఒక గవర్నమెంట్ కొనాల్సిందే గ్రామంలో. కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఏమి ఉండదు ఇది. కాబట్టి అరవులైనా, మైన్స్ అయినా, పెట్రోల్ ఏమున్నా, విలేజ్ ఏమున్నా అది మా సొంతం అనుకుంటారు వాళ్ళు. మొదటి నుంచి ఆ రకమైనటువంటి గ్రామీణ వ్యవస్థ అక్కడ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి పోరాట పటిమ ఉన్నటువంటి నాయకులు, ఔరంగజేబు కాలంలో దేశమంతా ఔరంగజేబు చక్రవర్తిగా ఆక్రమించాడు. అస్సాంను కూడా ఆక్రమించడం కోసం తన యొక్క సైనికాదళం పంపించాడు. లాచిత్ బడ్ఫుక్ అని చెప్పి అస్సాం సంబంధించిన అహం కింగ్ కింగ్ రాజు సంబంధించినటువంటి సేనానాయకుడు మొత్తం ఔరంగజేబుని అక్కడ ఎంటర్ కానివ్వలే. ఔరంగజేబు చాలా ప్లేసెస్ ఏంటంటే అన్ని రాష్ట్రాలను ఇన్ఫ్లుయెన్స్ చేసాడు. నిజాం నవాబులు, ఔరంగజేబులు, ఖిల్జీలు, లేకుంటే అక్బర్లు, వీళ్ళందరూ కూడా మన దేశంలో చాలా రాష్ట్రాల్లో వాళ్ళు ముస్లిం పరిపాలనను ఇక్కడ తీసుకొని వచ్చాడు. గుజరాత్లో ముస్లిం రాజుల సంబంధించిన పరిపాలన సాగింది. బట్ అస్సాం హిస్టరీలో, నా ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నడూ ముస్లింల పరిపాలన రాలే. ఏ ముస్లిం రాజు కింద ఈశాన్య రాష్ట్రాలు లేదు. అంతటి పోరాట పటిమ ఉన్నటువంటి యోధులు, అంతటి ఇండిపెండెన్సీ, ఐడెంటిటీ కోసం వాళ్ళు పోరాడినటువంటి సిచ్యువేషన్ కనపడి నేను వాళ్ళ యొక్క స్పిరిట్ చూసి నిజంగా చాలా ఆశ్చర్యపోయేది. అక్కడ అర్హం కిమిటర్ ఔరంగజేబ్ సేనలో జరిగిన తర్వాత అక్కడ తట్టుకోలేక వాపసు వచ్చేసాను. ఆ తర్వాత ఇంకోటి నేను ఆశ్చర్యపోయిందంటే, రామాయణ మహాభారత కాలం నుంచి ఈశాన్య రాష్ట్రాలకు లింక్స్ ఉన్నాయి. నేను నాగాలాండ్లో దీమాపూర్ అని ఒక ప్లేస్ ఉంది. హిడింబ ఎవరైతే భీముని యొక్క భార్య కింద మనం కొంతకాలం మనం చదువుకున్నామో, షీజ దీమా సగర్ల్ మణిపూర్ సంబంధించినటువంటి అమ్మాయితో కృష్ణునికి వివాహమైంది. నాగాలేడి ఉలూచి, షీజ నాగాలేడి, అర్జునుడు ఉలూచి ప్రేమికుడు. ఇవన్నీ ఎప్పటివి? మహాభారత కాలం సంబంధించి. నేను అక్కడ ఇంకొక హిస్టరీ ఆశ్చర్యపోయిందంటే, అక్కడ ఏనుగులు
ఫారెస్ట్ చాలా పెద్దది. ఇప్పటికి కూడా ఏనుగులు చాలా పెద్ద ఖజరంగా ఫారెస్ట్ అనుకుని ఉంటాయి. వందలాది వేలాది ఏనుగులు ఇప్పటికి కూడా ఫారెస్ట్లలో మనకు చాలా పెద్ద సంఖ్యలో కనపడతాయి. వాళ్ళు నాకు చెప్పింది అంటే దెర్ వాజ్ అ బిగ్ ట్రేడ్ ఎలిఫెంట్ ట్రేడ్ బిట్వీన్ ద అదర్ స్టేట్స్ అని చెప్పి వాళ్ళు అలా చెప్తున్నారు. మహాభారత కాలంలో పెద్ద ఎత్తున మహాభారత యుద్ధంలో రెండు సేనల మధ్యన కావాల్సినటువంటి ఏనుగులకు సంబంధించినటువంటి దళాలకు అస్సాం నార్త్ ఈస్ట్ ఏరియా నుంచి ఏనుగులు సప్లై అయినాయి యుద్ధాల కోసం. ఆ తర్వాత నార్త్ ఈస్ట్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఏదో ఒక కౌరవ పాండవ సేనలు కూడా వాళ్ళు కొంత రోల్ ప్లే చేశారు. అంటే దాదాపు ఒక 5000 సంవత్సరాల క్రితం మహాభారతం ఉందని చెప్పి ప్రిడిక్షన్స్ ఉన్నాయి మన దగ్గర. కాబట్టి 5000 సంవత్సరాల క్రితం భారతీయ సమాజానికి ఎక్కడో ఢిల్లీ హెడ్ క్వార్టర్కి ఉన్నటువంటి కురుక్షేత్ర సంబంధించిన యుద్ధానికి అస్సాంకు సంబంధం ఉంది. అంటే కల్చరల్ ట్రెడిషన్స్ అనేవి పొలిటికల్ రిలేషన్స్ అనేవి ఆ కాలంలోనే ఉన్నాయి. అంతకుముందు కనుక మనం వెళ్తే రామాయణ కాలం సంబంధించినటువంటి కొన్ని ఆస్పెక్ట్స్ కూడా మనకు స్పష్టంగా కనపడతాయి. నేను ఒక దగ్గర అరుణాచల్ ప్రదేశ్లో ఒక ఏరియాలో గురునానక్ ఇక్కడికి వచ్చిపోయాడు. ఈ నుంచి మన ఆయన నడుచుకుంటూ గురునానకు మళ్ళీ తవాంగ్ మీదుగా హిమాలయన్ రీజన్స్ నుంచి ఆయన నేపాల్ వెళ్ళాడు. అక్కడ గురునానకు ఎక్కడెక్కడైతే నార్త్ ఈస్ట్లో వచ్చాడో అక్కడ సంబంధించిన ప్లేసెస్లో మంచి మంచి గురుద్వారాలు చిన్నవి పెద్దవి గురుద్వారాలు అక్కడ ఉన్నాయి. గురు సిక్ సమాజం చాలామంది అక్కడికి వస్తారు ఒక పర్టికులర్ ఫెస్టివల్స్లో. కాబట్టి ఆదిశంకరాచార్య, గురునానకు, రామాయణ మహాభారతంలో ఎప్పుడైతే 14 వనవాసంలో ఉన్నారో ఆ టైంలో నార్త్ ఈస్ట్ వరకు పాండవులు అక్కడికి వెళ్ళారు. అక్కడ వాళ్ళకు బంధుత్వాలు ఏర్పడ్డాయి. అంటే దీని అర్థం ఏంటంటే కొంతమంది అనుకున్నట్టుగా ఈశాన్య రాష్ట్రాలు అనేవి భారతదేశ సంబంధం లేదు, అదొక సపరేట్ కల్చర్, వాళ్ళ ఫేస్లు వేరే తీరుగా కనపడతాయి, లేకుంటే వాళ్ళ కల్చర్ వేరు, అందుకోసం వేర్పాటువాద ఉద్యమాలు ఏవైతే అమెరికా లేకుంటే చర్చు పాకిస్తాన్ బేస్గా తీసుకుని అయితే వేర్పాటువాద ఉద్యమాలు జరిగినాయో ఇవన్నీ ఫిజిల్ అవుట్ అయిపోయినాయి. ఎందుకంటే ఓల్డేజ్ ట్రెడిషన్స్ మనకు ఉన్నాయని చెప్పి. కాబట్టి అక్కడ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన సంస్కృతి వాళ్ళ పోరాట పట్టుబడి చూస్తే చాలా ఆశ్చర్యమవుతుంది. ఇప్పుడు మనం ఎందుకంటే చిన్నప్పుడు గ్రామాలలో మనం గుళ్ళేరు చూసేవాళ్ళం. నేను అక్కడ చిన్నపిల్లలు గ్రామాల్లో గుళ్ళేరు పట్టుకుంటాడు. ఒక్కసారి షాట్ కొట్టేటట్టు పక్షి అయినా ఏదైనా కింద పడాల్సిందే జంతువు అయినా. అంతటి వేటగాని యొక్క గుణం ఏదైతే ఉందో అది ఉంటుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ ఆమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐ డ్రీమ్.